సినిమా ఆస్కార్స్ లో ఎన్నేళ్ల కల ఇది ఆ ఫైనల్ నామినేషన్ లో ఉండాలని ది ఆస్కార్ గోస్ టు అనేది స్టేజ్ కింద కూర్చుని వినాలని ఏ తెలుగువాడు కోరుకొని ఉండడు దాన్ని ట్రిపుల్ ఆర్ సాధించి చూపించింది తీవ్ర ఉత్కంఠ మధ్య ట్రిపుల్ ఆర్ నాటు నాటు పాట ఆస్కార్ ఫైనల్ నామినేషన్ ని దక్కించుకుంది టాప్ 15 సాంగ్స్ లో ఇప్పటికే అకాడమీ షార్ట్ లిస్ట్ ను ప్రకటించగా అందులో సెలెక్ట్ చేసిన 5 పాటల్లో నాటు నాటు పాట కూడా ఉంది ఇక ఆస్కార్ స్తుతి వేడుకలో ఫలితం తేల్చుకోవడమే తరువాయి ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి స్వరపరిచి చంద్రబోస్ లిరిక్స్ రాసిన నాటు నాటు సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉంది దేశాలకు అతీతంగా ఎంతో మంది నాటు నాటు పాటకు డాన్స్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేశారు తీరా వెండి తెరపై ఆ పాటకు ఎన్టీఆర్ రామ్ చరణ్ చేసిన స్టెప్పులు చూసి అభిమానులంతా ఫిదా అయిపోయారు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఆ తర్వాత ఇండియాలో ఆ తర్వాత గ్లోబల్ స్టేజ్ పైన నాటు నాటు సెన్సేషనే క్రియేట్ చేసింది ఆస్కార్స్ కు ముందే గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కైవసం చేసుకోవడంతో అకాడమీ అవార్డుల్లో నాటు నాటు చరిత్ర సృష్టిస్తుంది అని ముందు నుంచే అంచనాలు పెరిగిపోయాయి అంచనాలను అందుకున్న ట్రిపుల్ ఆర్ సరికొత్త చరిత్ర సృష్టించింది ఆస్కార్స్ ఫైనల్ నామినేషన్ దక్కించుకున్న తొలి భారతీయ సినిమా పాటగా నాటు నాటు కొత్త హిస్టరీని క్రియేట్ చేసింది ఇంతకుముందు జేహో సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కిన స్లమ్ డాగ్ మిలినియర్ అనేది ఇండియాలో తీసిన బ్రిటిష్ సినిమా కనుక నాటు నాటు పాటే ఆస్కార్స్ బరిలో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి ఇండియన్ సాంగ్ గా సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది ఇక ఇప్పుడు ఆస్కార్స్ బరిలో మిగిలిన 4 పాటలను ఓడించి నాటు నాటు సాంగ్ ఆస్కార్స్ ను అందుకుంటుందా మార్చి 23న జరిగే ఆస్కార్స్ ఈవెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే